ఏపీలో గెలిచేది నిలిచేది వైసీపీ ఒక్కటే అన్నారు మంత్రి సిద్ధి అప్పలరాజు. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ హీరో అని అప్పలరాజు అభివర్ణించారు. ప్రస్తుతం జరిగిన మున్సిపల్ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నామన్నారు. ప్రజలు పూర్తిగా వైసీపీకే పట్టం కట్టారన్నారు. ప్రజలు పూర్తిగా వైసీపీనే నమ్మారని, చంద్రబాబును ప్రజలు ఒక మోసగాళ్లా చూస్తున్నారని ఆరోపించారు. ఏ పార్టీ గెలిచిందంటే ఒకటే పార్టీ, ఈ రాష్ట్రంలో గెలవగలిగేటటువంటి పార్టీ ఒకటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక హీరోగా నేనైతే అభివర్ణించదలుచుకున్నాను. ఇంత గొప్పగా ఎలక్షనీరింగ్ చేయగలిగేటటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఎవరు లేరు. అసలు అడుగు బయట పెట్టకుండా ఒక మాట మాట్లాడకుండా మరి అలాగే చూస్తే ఈ ఎన్నికలు అనేకమైనటువంటి అంశాలకి రిఫరెండంగా భావించవచ్చు. ఎందుచేతంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనకు 151 సీట్లు వచ్చినప్పుడు ప్రజల మద్దతు బ్రహ్మాండంగా మనకు ఉంది అని అన్నప్పుడు ఇదే ప్రతిపక్ష నాయకులు, ఇదే చంద్రబాబు వాళ్ళ బృందం ఏ రకంగా హేళన చేశారో మనందరం చూసాం. గాలివాటంగా వచ్చాయని ఒకడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చాయని మరొకడు, అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వలా. ప్రజలు నమ్మారు చాలా బలంగా, ఈ చంద్రబాబు నాయుడు అంత మోసగాడు, ఈ ప్రపంచంలో ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల మీద ఆయన నిలబడ్డు, చంద్రబాబు చెప్పినటువంటి అన్ని హామీలు కూడా అబద్ధాలే, ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు బలంగా నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి చేయగలరని నమ్మి 151 సీట్లు ఇచ్చారు. మరి ఆ ప్రజా తీర్పుని, ఆ బాధ్యతని ఎంత సక్రమంగా ముందుకు తీసుకెళ్లగలమా అన్నటువంటిదే అసలైనటువంటి పరీక్ష.